हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। नेनु मी दीपिका। ईरोजु ओक मंची रेसीपी एला तैयार चेसुकोवालो मीकु चूपिस्तानंडी। एग् फ्राई, एग् फ्राई की कावाल्सिनवि एंटो चूद्दाम। जस्ट 10 मिनट्स ला रेडी अयिपोतुंदंडी। सिंपल गा चेसुकोवच्चु। ओक 6 एग्स तीसुकुन्नानु, 4 मीडियम सैज आनियन्स तीसुकुन्नानु, ग्रीन लीव्स तीसुकुन्नानु, ओक 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 4 అవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇది రోటీకి అయితే బాగుంటుందండి। ఎప్పుడైనా ఇలా మీరు రోటీకి ఏదైనా కర్రీ చేసుకోవాలన్నప్పుడు జస్ట్ 10 మినిట్స్లో ఈ విధంగా తయారు చేసుకోండి। మీరు ఇప్పుడు నూనె వేడాక ఎండుమిర్చి ఆవాల జీలకర్ర వేసుకోవాలండి। ఎండుమిర్చి మాడకుండా చూసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి। వేసి ఒకసారి కలుపుకోవాలా। మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి। ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకోవాలి, రెడ్ కాకూడదు। కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది। ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి। వేసి ఒకసారి కలుపుకోవాలా। ఇది మనం రోటీ కాకపోయినా ఉట్టిగా కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది। ఇప్పుడు ఇలా కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు వీటిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలండి। ఐస్ ఒకసారి కలుపుకోవాలా। ఇట్లా ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి। కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిని ఇలా వేసుకోవాలి, వీటిలో వేసి మరి ఎక్కువ కలపకూడదండి, మెల్లగా కొంచెమే కలపాలి మామూలుగా। చూడండి, ఉట్టికి కూడా తినొచ్చు ఇది। పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోద్ది। సరే, ఉట్టి కూడా తినబోతే అంత టేస్ట్ ఉంటుందండి। ఒకసారి ఇలా ఈ విధంగా తయారు చేసుకొని చూడండి। థ్యాంక్ యూ అండి।